హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ధర్మ సందేహాల గురించి తెలుసుకుందాము. ఇవి మీలో చాలామందికి తెలిసే ఉంటాయి ఫ్రెండ్స్, తెలియని వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో గృహస్థులు పాటించే విధి విధానాల గురించి తెలుసుకుందాము. ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఇంట్లో ఉంచకూడదు. లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫోటో పెట్టుకొని పూజ చేయవచ్చు. సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు, ఆయనే ప్రత్యక్షంగా మనకు కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి. పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుడిని పెట్టకూడదు. హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏది పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు. చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడి విగ్రహం ఇంట్లో ఉండకూడదు. కృష్ణుడి విగ్రహం ఆవుతో ఉన్న ఫోటో కానీ చిన్న పరిమాణంలో ఉన్న విగ్రహం కానీ ఉండవచ్చు. లక్ష్మీదేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో వెండి అయితే మరీ మంచిది, బియ్యం అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి. ఇంట్లో నటరాజస్వామి విగ్రహం పెట్టుకోకూడదు. నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉంచవచ్చు. ఇంట్లో గుమ్మానికి దిష్టి కోసం అని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు. ఇంటి యజమానికి తరచూ అనారోగ్యం పాలవుతూ ఉంటారు ఇలా పెట్టడం వల్ల. హనుమంతుడి ఫోటో కానీ శంఖుచక్రం ఫోటో కానీ దిష్టి యంత్రం కానీ పెట్టడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.